2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొదలు పెట్టినప్పుడు మాకు ఎవరికీ యాక్సెప్టెన్సీ లేదు. అందుకు కారణం అంతకుముందు ప్రజారాజ్యం వల్ల జరిగిన చేదు అనుభవమే అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇటీవల ఆయన జనసేన కార్యకర్తల మీటింగ్లో తన అద్భుతమైన ప్రసంగంతో ఫ్యాన్స్ లో ఉత్తేజం నింపారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక అన్నగా మా తమ్ముడు ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకింత సఫర్ అవ్వాలి అనిపించింది. నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను. జనసేన ఫస్ట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను గోవాలో షూటింగ్ లో ఉన్నాను. షూటింగ్ ఆపి కళ్యాణ్ బాబు స్పీచ్ చూశాను. కరెక్ట్ గా జెన్యున్ గా మాట్లాడారు అనిపించింది, కానీ ఎంతవరకు నిలదొక్కుంటాడు అనే డౌట్ అయితే ఉండిపోయింది అన్నారు. కళ్యాణ్ బాబు మీద పూర్తి నమ్మకం రావడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఇలాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. అలాంటి లీడర్ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ రోజు రాజకీయాలు అంటే అదొక ప్రాఫిటబుల్ ప్రొఫెషన్ అయిపోయింది. ఇండియాలో 80% అలానే ఉంది. 20% మంది మాత్రమే ప్రజల కోసం తప్పించే నాయకులు ఉన్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఒక బ్రదర్గా మాట్లాడటం లేదు, ఆయనలో ఒక నాయకుడిని చూశాను కాబట్టి ఈ మాట అంటున్నా అన్నారు. నేను ఎప్పుడూ పార్టీలోకి వస్తాను అనుకోలేదు, పవన్ కళ్యాణ్ కూడా పిలవలేదు. ఓ రోజు ఎన్నికల్లో ఎంపీగా నిలబడాలి అన్నాడు. నిర్ణయం తీసుకోవడానికి నేను 12 గంటలు ఆలోచించి ఉండకూడదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెబితే దూకడానికి రెడీగా ఉండాలి అని నాగబాబు తెలిపారు. నేను కళ్యాణ్ బాబును సంపూర్ణంగా నమ్ముతున్నాను. మనం ఎవరైనా ఒక నాయకుడిని నమ్మడానికి, నాయకుడిని ఫాలో అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు, బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. అలాంటి ఫాలోవర్స్ ఏ పార్టీలో ఎక్కువగా ఉంటారో ఆ పార్టీ గొప్ప పార్టీ అవుతుంది, ఆ నాయకుడు గొప్ప నాయకుడు అవుతారని తెలిపారు నాగబాబు. నేను దేనికైనా సిద్ధం, ఆయనతో కలిసి మునిగిపోవడానికైనా, ఆయనతో కలిసి గెలవడానికైనా సిద్ధం. అలాంటి మిలిటెంట్ యాటిట్యూడ్ నాకు ఉంది. నేను జనసేనలో ప్రశ్నించకుండా పనిచేస్తాను, నాకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని నాగబాబు స్పష్టం చేశారు.